అందరికీ నమస్కారమండి నేను మీ రాజ్ కుమార్ ఈ రోజు మీ ముందు రావడం గల కారణం ఏందంటే గత రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నటువంటి ప్రధాన చర్చ కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అతను కిరాతకంగా దారుణంగా నరికి చంపడం జరిగింది అయితే వాళ్ళ కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడానికి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు కర్నూలు జిల్లా వెళ్ళడం జరిగింది ఆ కర్నూలు జిల్లాలో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అయితే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఒక నారా లోకేష్ గారి అభిమానిగా నేను ఎప్పుడు చూడనటువంటి నారా లోకేష్ గారిని చూడడం జరిగింది నేను ఏ రకంగా అయితే నారా లోకేష్ గారిని చూడాలనుకుంటున్నాను నేననే కాదు యావత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఏ రకంగా అనుకుంటున్నారు నారా లోకేష్ గారిని ఏ రకంగా చూడాలనుకుంటున్నారు నిన్న మొన్న కర్నూలు జిల్లాలో చూడడం జరిగింది అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ రకంగా పదజాలం ఏదైతే ఉందో ఆ పదజాలాన్ని తప్పు పడుతూ వైఎస్ఆర్ సిపి నాయకులు బయటకు వచ్చి నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి పదజాలం తప్పుగా ఉంది లేకపోతే నారా లోకేష్ గారు పదజాలం చాలా తప్పుగా ఖండిస్తున్నాం అది చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి గత రెండు సంవత్సరాలుగా మీ వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా మాట్లాడారు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఆ పదజాలాలతో పోలిస్తే నారా లోకేష్ గారు మాట్లాడింది వన్ పర్సెంట్ కూడా లేదు నారా లోకేష్ గారు మాటలు మాట్లాంటి నువ్వు దమ్ మగోడు దమ్ముంటే దమ్ముంటే సిబిఐరా ఇక్కడ కుక్క మరుగుతుంది ఈ రెండు పదజాలాలు ఉన్నాయి అయితే ఈ విషయంలో మీ శాసనసభ్యులైనటువంటి గిద్దలూరు శాసనసభ్యులైనటువంటి అన్న రాంబాబు గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఎందుకంటే గతంలో ఆయన ప్రయాణిస్తున్నటువంటి వాహనానికి అడ్డంగా ఒక కార్యకర్త పడితే పక్కన జరగరా పూక అన్నాడు ఆయన అన్నప్పుడు దానికి ఆయన సమాధానం చెప్పుకుంటూ ఆయన సమర్థించుకుంటూ మా గ్రామాల్లో ఏరా అబ్బి ఒరే పూకాంటం చాలా కామన్ అయిన పదాలు కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి మీ శాసన చెప్పి చెప్పడం జరిగింది అలా అనుకుంటే నిన్న మొన్న జరిగినటువంటి నారా లోకేష్ గారి ప్రెస్ మీట్ లో అరే అన్న వార్డు కామన్ వార్డ్ అని ఆల్రెడీ మీ శాసన చెప్ప చెప్పడం జరిగింది అయితే నువ్వు మొగాడివిరా అంటే ఇక్కడ గ్రామాల్లో నువ్వు మొవాడవైతే రారా మొగాడు తేల్చుకున్నారా ఈ మొగాడు అయితే అనేది కూడా కామన్ వార్డ్ అనమాట దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ కుక్క మెరుగుతుంది ఇక్కడ నారా లోకేష్ గారు చేసిన పని ఏంటంటే ఇక్కడ కుక్క అనే పదులు ఏదో ఒక మాట ఏదో ఒక పలాన పదం వాడు ఉంటే పేరు వాడు ఉంటే ఏ సమస్య ఉండేది కాదు నారా లోకేష్ గారు ఇక్కడ కుక్క అనేసరికి ఏంటంటే అక్కడ అక్కడ వాళ్ళందరూ కుక్కలు అవడం వల్ల ఎందుకంటే ప్రతి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి కుక్కలా మెరుగుతారు కాబట్టి అందరిని నన్నే అనుకున్నారని చెప్పేసి ప్రతి వాడు ప్రెస్ ముందుకు వచ్చి మళ్ళీ కుక్కలాగా మరుగుతూ ఉన్నారు అయితే ఇక్కడ ఒక వ్యక్తి పెద్దకొక్క గురించి మాట్లాడుకోవాలి ఎందుకంటే వాస్తవంగా చెప్పాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఒక రకంగా నన్ను క్షమించండి ఎందుకంటే ఈ రకమైన పదజాలాలు వాడుతున్నందుకు ఎందుకంటే కట్టలు తెంచే ఆవేశం ఒక రకంగా రెండు సంవత్సరాలు మౌనం ఏదైతే ఉందో ఈ రోజు కట్టలు దిగే పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినాయకులు మనకి క్రమశిక్షణతో కూడిన ఒక సిద్ధాంతాలు నేర్పారు క్రమశిక్షణతో సంస్కారం నేర్పారు కాబట్టి మనం ఎప్పుడు పదజాలాలు మనం ఒక రకంగా చెప్పాలంటే దారుణమైన పదజాలాలు ఎప్పుడు మాట్లాడం కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు వింటే ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది ఎందుకంటే స్వేచ్ఛ అనేది వాళ్ళకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాదు భారతదేశ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ హక్కు ప్రతి ఒక్కళ్ళకు ఉండదు అలానే వీళ్ళ స్వేచ్ఛ ఒక రకంగా చెప్పి ఎలా మాట్లాడాలని వాళ్లే చెప్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అలా మాట్లాడుకోవచ్చు ఏరా ఎర్రిపు కొడాలి నానిగా నిన్నేరా కరెక్ట్గా చెప్తున్నా వేరే వాళ్ళ గురించి కాదు నాకు గురించి అవసరం లేదు నీ గురించే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గాడ చంద్రబాబు నాయుడు గారికి నువ్వేమన్నా బొడ్డు కోసి పేరు పెట్టేవారా నాకు అర్థం కాదు ఎర్రిపుక పోతే తుప్పు నాయుడు తుప్పు నాయుడా నిప్పు నాయుడా అనే మాటలు మాట్లాడుకుంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల నుంచి ఆరు లక్షల కోట్ల దాకా అవినీతి చేశాడని చెప్పి పుస్తకాలు వేయడం జరిగింది రెండు సంవత్సరాలు అవుతుంది ఏమైనా పీకేరా నువ్వు కానీ మీ నాయకుడు కానీ పీకలైపోయారు కదా అప్పుడు తుప్పు నాయుడు అనుకోవాలా నిప్పు నాయుడు అనుకోవాలా ఇకపోతే పప్పు నాయుడు నారా లొకేషన్ గురించి నారా లోకేష్ ప్రజాస్వామ్యంలో ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆయన గత ప్రభుత్వంలో చేసినట్టు మంత్రి శాఖగా చేస్తున్న గత ప్రభుత్వంలో చేసినట్టు పనితీరుకి ఈ రోజు కూడా మీ ప్రభుత్వ పద్ధలు అవార్డులు అందుకుంటున్నారంటే నైతికంగా ఆయన గెలిచినట్టు ఇంకొక మాట గాని ఇంకొక ఇంకొక్కసారి గాని నార నారా లోకేష్ గారి గురించి కానీ లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు వన్ పర్సెంట్ కూడా లేదు ఇంకొకసారి గనక నీ పదజాలాన్ని ఇదే ఉంటే ఖచ్చితంగా నాలంటే డెబ్బై లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే పరిస్థితి వాళ్ళందరూ గనక గనక మాట్లాడితే ఒక రకంగా చెప్పాలంటే నీ అమ్మ మగుడు కూడా పగిలిపోయే పరిస్థితి ఉంటది ఆలోచించుకో ఎందుకంటే మనం ప్రజాప్రతినిధులుగా ఒక రకంగా చెప్పాలంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష చాలా కంట్రోల్గా ఉండాలి అంతేగాని మైక్ ఉందిగా ప్రెస్ మీట్ ఉందిగా లేకపోతే ప్రెస్ ఉంది కదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు ఎందుకంటే మాట్లాడే పదజాలం చాలా పద్ధతిగా మాట్లాడు నువ్వు ఏరా అంటే నేను ఏరా అంట నువ్వు ఏంట్రా అంటే అంతకన్నా అంట అనగలను ఎందుకంటే నేను ఇది ఆంధ్రప్రదేశ్లో పుట్టాను నీ వంద రెట్లు మాట్లాడే అంత ఇది కూడా ఉంది కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పినటువంటి సంస్కారం ఈ రోజు కూడా అడ్డొస్తుంది సంస్ మా నాయకుడు నేర్పినటువంటి విలువలతో కూడిన క్రమశిక్షణ ఈ రోజు కూడా అడ్డొస్తుంది ఒక్కసారి గనక డెబ్బై లక్షల కార్యకర్తలు గనక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా చేస్తే మీ వైఎస్ఆర్ నాయకుల కర్ణబీరులు పైకి పోయే మేము మాట్లాడగలం కాబట్టి ప్రజాప్రతినిధులుగా మీరు వేసినటువంటి ఎవరైతే ప్రజలు వేసినటువంటి మిమ్మల్ని నమ్మేసినటువంటి ఓట్లు వేసినటువంటి ప్రజలకి న్యాయం చేయండి ముప్పై ఆరు నెలలు కాలపరిమితి ఉంది దయచేసి ఇప్పటికైనా సరే మీకు నమ్మి ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి మీ ఇష్టం వచ్చిన మాట్లాడంత మాత్రాన ప్రతి ఒక్కరికి నోరులు ఉన్నాయి అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజు నారా లొకేష్ర్ గారు చూశారు ఏ రకంగా మాట్లాడారు కాబట్టి మీరు మాట్లాడే మాటలకు వాస్తవంగా చెప్పండి ఎదుటోళ్ళకు తెగింపు అనేది ఓపిక అనేది నశిస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు సైతం మోన్లో ఉన్న ముస్లమ్మ దగ్గర నుంచి చంటి పిల్లాడు దాకా మాట్లాడే పరిస్థితులు వస్తాయి దయచేసి కబద్దార్ అని చెప్పి వీడియో ద్వారా హెచ్చరిస్తా ఉన్నా